సింధు నెల తప్పిందని తెలియగానే ఎక్కడ సంజయ్ నీకు దూరం అయిపోతాడోనని అత్తయ్య సింధు నెల తప్పడం అబద్ధం, తల్లిని కాబోతుంది నేను అన్నావు. నీ మాటలు నమ్మాను. నిజంగా నువ్వు ప్రెగ్నెంట్ అని, ఈ ఇంటి వారసుని కనబోతున్నావని ఎంతో ఆశ వాళ్ళ చేతల్లో చెప్పించారు సంజు. ఎవరు? మా బాబాయ్ శివారెడ్డి. సంజు మీ బాబాయ్ అంత చూడడానికి వెళ్ళదు సంజు. మనకి గొడవలొద్దు. మా బాబాయ్తో గొడవ పడితే ఈ విషయం మా అత్తకి తెలుస్తుంది. మనం కలుసున్నామని వాళ్ళు సంతోషంగా ఉన్నారు సంజు. ఈ విషయం తెలిస్తే వాళ్ళు బాధపడతారు. వాళ్ళని అలాగే సంతోషంగా ఉండనివ్వు ప్లీజ్ సంజు. అలాగని వదిలేస్తే ఇవాళ నువ్వు ప్రెగ్నెంట్ కాదు అని చెప్పించిన వాడు రేపు నీ కడుపులో ఉన్న బిడ్డకి ఏమైనా ప్రమాదం తలపెడితే? సిరి, అంత దూరం రాకుండా ముందే జాగ్రత్త పడాలి. నన్ను వెళ్ళని సిరి. ఆగు సంజు, నా మాట విను. మా బాబాయ్ అలా ఎందుకు చేశాడో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఇప్పటి వరకు మా నాన్న వాళ్ళ గురించి కానీ మా అత్త వాళ్ళ గురించి కానీ పట్టించుకొని మా బాబాయ్ ఇప్పుడు సడన్గా నేను ప్రెగ్నెంట్ని కాను, సింధు ప్రెగ్నెంట్ అని చెప్పించాడు అంటే ఖచ్చితంగా ఎవరో నా గురించి మా బాబాయ్కి లేనిపోనివి చెప్పి మా బాబాయ్ని రెచ్చగొట్టారనిపిస్తుంది. అది సింధునా ఇంకెవరా అన్నది ముందు తెలుసుకోవాలి. ఒకవేళ సింధు అయితే ఆ సింధుకి మా బాబాయ్ ఎలా పరిచయం అయ్యాడో కనుక్కోవాలి. నేను వెళ్ళి మాట్లాడితే మా బాబాయ్ నా మాట వింటాడన్న నమ్మకం నాకుంది. ఒక్క మాటతో బంధాన్ని తెంచుకోవచ్చు, కానీ అదే ఒక్క మాటతో లేని బంధాన్ని కూడా తెచ్చుకోవచ్చు సంజు. సమయం వచ్చినప్పుడు వెళ్ళి మా బాబాయ్తో నేను మాట్లాడతాను. ముందు మనం సింధు ప్రెగ్నెంట్ కాదనే విషయాన్ని బయట పెట్టాలి. అప్పుడే పెళ్ళాగుతుంది. ఇప్పుడే బయటపడతాను. ఎవరికి సంజు ఫోను? తేజుకి. మనిద్దరం దగ్గరుండి వాళ్ళ ప్రేమను ఒక్కటి చేస్తే అబద్ధం చెప్పి మనకే ద్రోహం చేస్తారా? వాళ్ళ చేతే అమ్మకు నిజం చెప్పిస్తాను. వాళ్ళు చెప్పరు సంజు. నేను చెప్పిస్తాను సిరి. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. హాస్పిటల్లో ఉందేమో, చేసి కనుక్కుంటాను. హలో చెప్పండి. డాక్టర్ తేజు ఉందా? లేదండి. ఎక్కడికి వెళ్ళారు? ఏదో అర్జెంట్ పని ఉంది, ఊరికి వెళ్తున్నామని చెప్పారండి. కొన్ని రోజులు హాస్పిటల్ కూడా క్లోజ్ చేశామని చెప్పారండి. మీ బాబాయికి భయపడి వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోయారు. చెప్పాను కదా సంజు. సంజు ఏం చేస్తున్నావు? సంజు నిన్నే అడుగుతున్నది, ఏం చేస్తున్నావు? ఎందుకు సూట్ కేసు సర్దుతున్నావు? మనం యూఎస్ వెళ్ళిపోతున్నాం సరే. ఎందుకు సంజు? తేజు వాళ్ళు ఊరోజులు వెళ్ళిపోయారంటే మీ బాబాయ్ ఎలాంటి వాడు అర్థమవుతుంది. ఇన్నాళ్ళు నువ్వు నా కోసం పడ్డ బాధలు చాలు. ఇంకా నువ్వు ఏ బాధ పడకూడదు. నువ్వు సంతోషంగా ఉండాలి. నీకు ఏ టెన్షన్స్ ఉండకూడదు. మా అమ్మ వేధింపులకి మీ బాబాయ్ పగకి దూరంగా వెళ్ళిపోదాం సిరి. ఇద్దరం హ్యాపీగా ఉందాం సిరి. మనం వెళ్ళిపోతే మీ అమ్మ దృష్టిలో నువ్వు తప్పు చేసిన వాడిగా మిగిలిపోతావు సంజు. అది నాకు ఇష్టం లేదు. మిగిలిపోని సిరి. నాకు మా అమ్మ కంటే అమ్మ కోపతున్న నువ్వు నీ ప్రేమే నాకు ముఖ్యం. నువ్వు సంతోషంగా ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను. అందుకే వెళ్ళిపోదాం అంటున్నాను. నేను సంతోషంగా ఉండాలి అంటే నా భర్త ఏ తప్పు చేయని శ్రీరామచంద్రుడు అన్న విషయం అందరికీ తెలియాలి సంజు. అప్పుడే నాకు నిజమైన సంతోషం ఉంటుంది. ఎవరి మాట విని శ్రీరాముడు సీతమ్మను అడవి పాలు చేస్తే భర్త మాట జవదాటకూడదు అంటూ సీతమ్మ వారు అడవిలోనే ఉంటూ బాధలు పడింది తల్లి. కానీ నా సీరలా కాదు. నేను తిట్టి కొట్టి కోపంగా వదిలేసి వచ్చిన భర్త ప్రేమ కోసం అడవిలాంటి ఇంటికొచ్చి బాధలు పడుతూనే ఉంది. సీతమ్మ వారు అడవిలో పడుతున్న కష్టాలు విని శ్రీరాముడు మనసులోనే బాధపడ్డాడు. కానీ నా సిరి నా కళ్ళ ముందే కష్టాలు పడుతుంటే అవి చూసి మనసులోనే బాధపడే రాముణ్ణి కాదు నేను. నా కోసం నా ప్రేమ కోసం వచ్చిన నా సిరి మనసును సంతోషపెట్టాలనుకునే సంజు నేను. వెళ్ళిపోదాం సిరి. వీళ్ళతో నువ్వు గెలవలేవు. గెలవడంలో నేను ఓడిపోవచ్చు సంజు, కానీ ప్రయత్నించడంలో గెలుస్తూనే ఉన్నాను. ప్రయత్నిస్తూ గెలుస్తాను. ఆ ప్రయత్నమే నన్ను ఏదో ఒకరోజు గెలిపిస్తుంది. గెలవాలి అన్న తపన, గెలవగలను అన్న నమ్మకం, నిరంతర ప్రయత్నం, ఈ మూడే గెలుపుకి మనల్ని దగ్గర చేస్తాయి సంజు. అది సరే సిరి. సింధుకి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయిస్తే నేను తప్పు చేయలేదన్న విషయం, తను నెల తప్పలేదు అంతా నాటకం అన్న విషయం అమ్మకు తెలుస్తుంది అనుకున్నాం. కానీ ఇప్పుడు సింధు ప్రెగ్నెంట్ అని డాక్టరే చెప్పడం, అది అమ్మ నమ్మడం జరిగిపోయింది. ఇంకా సింధుతో నా పెళ్లి చేయాలని అమ్మ పట్టుబడుతుంది సిరి. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి అంటున్నాను. పుట్టిన ప్రతి చెవికి చావు ఉంటుందన్నది ఎంత నిజమో, చెదురయ్యే ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుందన్నది కూడా అంతే నిజం సంజు. పరిష్కారం లేకుండా ఏ సమస్యని భగవంతుడు సృష్టించడు. ఇప్పుడు సృష్టించాడు అంటే ఖచ్చితంగా దానికి ఎక్కడో పరిష్కారం ఉందన్నమాట. ఆ దారి మనం తెలుసుకోవాలి సంజు. నేను సంతోషంగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు. ఇప్పుడు నేను సంతోషంగానే ఉన్నాను సంజు. అలానే ఏ సమస్యలు లేవని కాదు. నేను సంతోషంగా ఉన్నాను అంటే ఎలాంటి సమస్యలైనా ఎదుర్కొనే ధైర్యం, శక్తి నాకున్నాయని. మనం సంతోషంగా ఉంటేనే సంజు ఏ సమస్యనైనా పరిష్కరించుకోగలం. సరే సరే, నీ సంతోషంలోనే కాదు నీ ప్రయత్నంలో కూడా సగభాగమే నేనుంటాను. ఇక నుంచి ఇద్దరం కలిసే పోరాడదాం. థ్యాంక్ యూ సంజు. గొడవ జరిగా కూడా సిరి సైలెంట్ గా గదిలోకి వెళ్ళిపోయిందంటే మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తుందా? దీన్ని ఇలాగే వదిలేస్తే బావని మళ్ళీ నాకు దూరం చేస్తుంది. సింధు సింధు ఎందుకు సింధు బాధపడుతున్నావు? సమస్య తీరిపోయింది కదా. ఈ ప్రాబ్లం తీరిపోయిందంటే కానీ అసలు సమస్య అలాగే ఉంది. అదే అంటే బావతో నా మ్యారేజ్ జరుగుతుందా జరగదా, లేదా ఎప్పటికీ సమస్య అలాగే ఉండిపోతుందా? నాకేం తెలియడం లేదంటే జరుగుతుంది సింధు. నాకు నమ్మకం లేదా అంటే జరుగుతుందని మీరంటున్నారు, ఇష్టం లేదని బావంటున్నాడు, మ్యారేజ్ మాట ఎత్తితే కేసు పెడతానని సిరి బెదిరిస్తుంది. ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్య ఇంకెలా అంటే నా పెళ్లి జరిగేది? సిరో నువ్వో తేల్చుకోమని సంజయ్కి చెప్పాను కదా, తొందరపడకు, రేపేదో ఒకటి తేలిపోతుంది. సిరి తేలనివ్వదా అంటే మళ్ళీ ఏదో ఒక మాయ చేసి నేను నెల తప్పలేదని మిమ్మల్ని నమ్మిస్తుంది. మీరా మాట నమ్మి నన్ను అనుమానిస్తారు. మళ్ళీ ఏదో ఒక టెస్ట్ చేయాలంటూ నా ప్రాణం తీస్తారు. ఇంకా నీ విషయంలో సిరి ఏం చెప్పినా నేను నమ్మను సింధు. ఇప్పుడు ఇలాగే అంటారా అంటే ఆ సమయానికి సిరి మాయలు పడిపోతారు. నేను నెల తప్పానని ఎంత చెప్పినా వినకుండా సిరి చెప్పిన దాంట్లో నిజం ఉంది అంటూ ప్రెగ్నెంట్ టెస్ట్కి భయపడి పారిపోతున్నావు అని నేరం చేసిన ఖైదీలా నన్ను రూమ్లో వేసి లాక్ చేశారు. నేను భయపడింది ప్రెగ్నెంట్ టెస్ట్కి కాదా అంటే ఆ టెస్ట్ జరిగితే మన ఇంటి పరుపు మర్యాద 10 మందిలో ఏమవుతుందో అని. అది మీరు అర్థం చేసుకోకుండా నన్ను అపార్థం చేసుకున్నారు. ఊరుకో సింధు, నిన్ను అనుమానించి గదిలో బంధించడం తప్పే, ఒప్పుకుంటున్నాను. ఏం చేయమంటావు? సిరి తన మాటలతో నా మనసుని పాడు చేసింది, ఏమనుకోక సింధు. నేను అదే చెప్తున్నాను అంటే మళ్ళీ మీ మనసుని మార్చేస్తుంది. ఈసారి మీరు నన్ను ఇంట్లో నుంచే వెళ్ళగొడతారు. ఎన్నాళ్ళంటే నాకు కష్టాలు బాధలు. అసలు నేనేం తప్పు చేశాను? బావ చేసిన తప్పుకి శిక్ష నాకా? నన్ను అవమానించడం, అనుమానించడం, టెస్ట్లంటూ వేధించడం, ఎవరికి చెప్పుకోలేక సిగ్గుతో చచ్చిపోతున్నానంటే చాలంటే ఇక నా వల్ల కాదు. చచ్చిపోదామంటే ఇప్పుడు నా కడుపులో మీ ఇంటి వారసుడు పెరుగుతున్నాడు. నా ప్రాణం తీసుకునే హక్కు నాకుంది, కానీ పుట్టబోయే మీ మనవణ్ణి చంపే హక్కు తల్లిగా కోడలిగా నాకు లేదంటే అందుకే ఆలోచిస్తున్నాను. లేదంటే ఈ పాటికి అమ్మ సింధు అలాంటి పిచ్చి పనులు మానుకో అమ్మా. ఇప్పుడు నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు, నా మీద నమ్మకం ఉంచు. సరే అంటే మీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను. బావతో నా మ్యారేజ్ జరిగిందా? జరిగింది. లేదంటే మాత్రం నేను నా కడుపులో పెరుగుతున్న మీ వారసుడు. ఇద్దరం ఈ లోకంలోనే ఉందా? అప్పుడు ఎవరికి ఏ సమస్య ఉండదు. సరే సింధు, నేను నీకు ఆఖరిసారి చెప్తున్నాను, రేపే నీ పెళ్లి విషయం తేలుస్తాను. తాంబూలాలు కాదు, పంతులు గారిని పిలిపించి ఏకంగా మీ పెళ్లికి ముహూర్తం నిర్ణయించి లగ్న పత్రిక రాయిస్తాను అందరి సమక్షంలో. సరేనా? నేను మిమ్మల్ని ఎంత ఒత్తిడి చేస్తుంది నా కోసం కాదండి. మీ వారసుని మీ కళ్ళతో చూడాలి, అది చూసి సంతోషపడాలి అని నేను అదే చెప్తున్నాను సింధు. మా వారసుడి కోసమైనా సంజయ్తో నీ పెళ్లి జరిపిస్తాను అంటున్నాను. జరిపించకపోతే నువ్వు కాదు సింధు, నేనే చచ్చిపోతాను. సరేనా? తెల్లారని వాళ్ళ సంగతి చెప్తాను. భగవంతుడా, భవానీ చనిపోతాననే మాట ఉందంటే రేపు పెద్ద గొడవే చేస్తుంది. సింధుతో పెళ్లికి సంజయ్ ఒప్పుకోకపోతే ఊరుకోదు. అసలే తన తల్లి కాదన్నందుకే సిరి చాలా బాధపడతా ఉన్నది. సింధు పెళ్లికి లగ్న పత్రిక రాయిస్తే ఇంకేమైనా ఉన్నదా? సిరి ఇంకా కుమిలిపోతుంది. ఈ పెళ్లి ఆపే మార్గమే లేదా? సిరి సంజయ్ని కలిసి ఉండే అవకాశమే లేదా? భగవంతుడా, నువ్వే ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి తంతు ఆపాలయ్యా. సిరి, తగిలిన దెబ్బకి నోరు తడారిపోయిందా? వాటర్ తాగడానికి వచ్చా? వాటర్లో కొంచెం గ్లూకోజ్ కలుపుకొని తాగు. షాక్ దెబ్బకి బ్రెయిన్ అంతా షేక్ అయ్యి నీరసంగా ఉన్నావు కదా, కాస్త ఎనర్జీ వస్తుంది. నిన్ను చూస్తుంటే జాలేస్తుంది సిరి. ఎందుకో తెలుసా? నువ్వు ప్రెగ్నెంట్ అని ఆంటీకి చెప్పి మనసు మార్చావు. అనుమానం కలిగించి ఆంటీని నా మీద కుసిగొల్పావు. సంజు నా విషయంలో ఏ తప్పు చేయలేదు, అసలు నేను నెలే తప్పలేదు అని ప్రూవ్ చేయటానికి మాక్సిమం నీ లెవెల్ దాటి మరీ ట్రై చేశావు. బట్ నీ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరులా చివరికి నీకు కన్నీరు మిగిల్చింది. నేను ప్రెగ్నెంట్ కాదన్న విషయం బయట పెట్టాలని నువ్వు ప్రయత్నం చేస్తే అసలు నువ్వే ప్రెగ్నెంట్ కాదన్న విషయం బయటకొచ్చింది. నువ్వు ఒకటనుకుంటే ఇంకొకటి జరిగింది. సో సాడ్. నేను ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్పిన దానికంటే నువ్వు ప్రెగ్నెంట్ కాదని చెప్పినందుకే ఎక్కువగా ఫీల్ అవుతున్నావు కదూ. ఐ నో సిరి, ఐ నో. తల్లి కాబోతున్న ఏ ఆడదాన్నైనా నువ్వు తల్లివి కాదు అంటే ఆ మనసెంత హర్ట్ అవుతుందో నాకంటే ఆ బాధ అనుభవిస్తున్నా నీకే తెలుసు అనుకుంటా. అవును, ఆ రోజేమన్నా సిరి, నీతో ఫైట్కి దిగితే ఎంత హైట్లో ఉన్న వాళ్ళైనా కింద పడాల్సిందే అని కదూ. ఇప్పుడు కింద పడింది నువ్వా నేనా? మామూలుగా పడలేదనుకుంటా, మళ్ళీ పైకి లేవనంతగా చతికిల పడ్డావు. అందుకే అంటారు ఓవర్ కాన్ఫిడెన్స్ పనికి రాదు అని. చూడు సిరి, చీమల్ని చంపి పక్షులు తింటాయి, కానీ అదే పక్షులు చస్తే చీమలే తింటాయి. విధి సిరి, విధి ఆడే నాటకంలో మనలాంటి వాళ్ళు ప్లే చేసే ఆటలు చాలా చిన్నవి. సో స్మాల్. సింధు ప్రెగ్నెంట్ కాదని ప్రూవ్ చేస్తే ఆంటీ నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొడుతుంది, నిన్ను కోడలిగా ఓకే అంటుంది, ఇక సంజుతో హ్యాపీగా కాపురం చేసుకుంటూ కాలక్షేపం చెయ్యొచ్చు అని కలలు కన్నావు కదూ. నీ కలలన్నీ సముద్రపాలల్లో అలా అలా ముందుకు వచ్చినట్టే వచ్చి మళ్ళీ అలాగే వెనక్కి వెళ్ళిపోయాయి సిరి. పాపం. ఇక నుంచి నీకన్నీ నిద్రలేని రాత్రులే, అందుకే బ్యాడ్ నైట్ అంటున్నా. సింధు, 1000 గొడ్లు తిన్న రాబందు కూడా ఒక్క గాలివానికి చస్తుంది. ముందెప్పుడు అధర్మం గెలవచ్చు, కానీ చివరికెప్పుడు ధర్మమే గెలుస్తుంది.